హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణ. ప్రకన్న ఆఫ్రికా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు ఉగాండా చేరుకున్నాము. ఉగాండాలో ఏమరంటే ఫుడ్ ఛాలెంజ్. నెక్స్ట్, ఉగాండా మొత్తం చాలా డస్టీ డస్టీగా ఉంది, మొత్తం దుమ్ము దుమ్ముతో మొత్తం నిండిపోయింది. దానికైతే ఒళ్ళు ఫుల్ ఖరాబ్ అయిపోయింది, ఇంకేం చేయాలో తెలియట్లేదు. నైట్ అంతా నిద్ర లేదు, తలకాయ నొప్పి, ఒళ్ళు బాడీపెయిన్సు, నైట్ అంతా ఏమాత్రం నిద్ర లేదు. సో ఇంక పొద్దున్న లేచి ముఖం కూడా గడుపుకోలేదు. చూడండి ఎట్లుంది నా ఫేస్ అవంతా. హాస్పిటల్కి అయితే వచ్చినాను, మీరు చూసుకోవచ్చు. ప్రజెంట్ నేను హాస్పిటల్లోనే ఉన్నాను. ఈ హాస్పిటల్కి వచ్చి మొత్తం చెకప్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నా. వాళ్ళు ఏమంటే 20,000 రూపాయలు తీసుకున్నారు జస్ట్ చెకప్ చేసుకున్న దానికి. మిగతా దానికి ఎంత తీసుకుంటారో తెలీదు. నా బీపీ జనరల్ మన చెక్ చేసేటట్టే బీపీ, వెయిట్ ఇవన్నీ చెక్ చేసినారు. చెక్ చేసి ఈ చిట్టి నదిర ఇచ్చేసి డాక్టర్ పిలుస్తాడు, కొంచెంసేపు వెయిట్ చేయని చెప్పి చెప్పినారు. సో చూద్దాం, డాక్టర్ పిలిచిన తర్వాత ఏం చెప్తాను. నాకైతే వెదర్ చేంజ్ వల్ల ఒళ్ళు చెడిపోయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. వేచి చూడాలి ఏం జరుగుతుందో ఏమో. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక మీరు చూసినారు కదా హాస్పిటల్లో ఉండింది. సో ఏమైందంటే, ఈ ఉగాండా మొత్తం తిరిగినాం కదా, అది కాకుండా నో ఫుడ్ ఛాలెంజ్, స్లమ్స్ లోపలికి మొత్తం తిరిగే కొద్దికి ఈ లోకల్ ఫుడ్ అవన్నీ ట్రై చేసినాము, అన్నీ కొద్దికి హెల్త్ బాగా ఫుల్ ఖరాబ్ అయిపోయింది, హెల్త్ చెడిపోయింది. దాంతో నేను ఫస్ట్ డే ఏమనుకున్నా, ఓకే జస్ట్ జలుబే కదా తగ్గిపోతుంది అని చెప్పి అనుకున్నాను. సెకండ్ డే అట్లయింది. అండ్ సెకండ్ డే నైట్ ఏమరైందంటే, నైట్ అయితే ఫుల్ హెవీ అయిపోయింది, చాలా ఎక్కువ అయిపోయింది. నైట్ అంతా నిద్ర పట్టుకుంటా ఘోరంగా అయిపోయింది పరిస్థితి. సో ఇంకా మరుసటి రోజు వెంటనే రెడీ అయ్యి హాస్పిటల్కి అయితే వెళ్ళి మొత్తం చెకప్స్ చేసుకునేసి మొత్తం చూపించాను హాస్పిటల్లో. హాస్పిటల్లో మొత్తం బాగానే చూసినారు మంచిగానే. నేను ఇంకా ఉగాండాలో, ఈ ఆఫ్రికా కదా, హాస్పిటాలిటీ ఏముంటుంది, వీళ్ళది హాస్పిటాలిటీ బాగుండదు, హాస్పిటల్ బాగుండదు అని చెప్పి అనుకున్నాను. కానీ అంతా మంచిగానే చూసినారు, దగ్గరుండి మంచిగా చూసుకున్నారు మనల్ని హాస్పిటల్లో. ఇంకా హాస్పిటల్కి వెళ్ళంగానే బ్లడ్ టెస్ట్ చేసినారు. బ్లడ్ ఏమరంటే మొత్తం గుంజేసినారు బ్లడ్ మొత్తాన్ని. చేతికి ఇందాక బ్యాండేజ్ ఉంది, ఇందాకే ఇప్పినా నేను బ్యాండేజ్ పొద్దున్నే. సో బకెట్ రక్తం అయితే లాగేసుకుని ఇక్కడ మలేరియా వచ్చి చాలామంది చనిపోతారు ఉగాండాలో. అందుకని చెప్పేసి పిప్పిలోనికి మలేరియా ఏమైనా వచ్చిందా ఏమని చెప్పి బ్లడ్ టెస్ట్ అయితే చేసినారు. లక్కీలీ మనకైతే ఏం రాలేదు. ఈ వెదర్ చేంజ్ ఏదైతే ఉందో, ఈ వెదర్ చేంజ్, అది కాకుండా నో ఫుడ్ ఛాలెంజ్, రోజుకి ఒక పూటే తినడం, ఇవన్నీ కొంచెం డాక్టర్స్ కొంచెం తగ్గించమన్నారు. ఎందుకంటే డై ఒక పూటే తిన్నావనుకో నీకు ఇంకా ఎనర్జీ ఉండదు, అది కాకుండా నువ్వు లగేజ్ చాలా మోస్తున్నావు కదా. సో ఒక పూట తింటే కుదరదు, కొంచెం హెల్దీగా 2 రెండు పూట్లని తినేకి ట్రై చేయి అని చెప్పి చెప్పినారు. మళ్ళా నో ఫుడ్ ఛాలెంజెస్ ఇట్లాంటివి గట్రా చేయకు, హెల్త్ ముఖ్యం, హెల్త్ బాగుంటే మళ్ళీ నువ్వు ఏమన్నా చేసుకో అని చెప్పి చెప్పినారు. సో అట్లా అది కాబట్టి ఇక్కడ డస్ట్ ఫుల్, కంట్రీ మొత్తం ఫుల్ డస్ట్, ఫుల్గా అయిపోయింది డస్ట్ కంట్రీ మొత్తం. రోడ్డు మీద నడిచిపోతున్న దుమ్మంతో వచ్చి మొహానికి కొట్టేది, చాలా ఘోరంగా ఉంది ఇక్కడ డస్ట్. అది కాకుండా నాకు ఫుల్ డస్ట్ అలర్జీ ఉంది. సో డస్ట్ అవంతా వెళ్ళి అవన్నీ మిక్సింగ్ ప్యాక్ అయిపోయి ఇట్లా ఫుల్ ఫీవర్ అయితే అయిపోయింది నాకు. సో మొత్తం బ్లడ్ టెస్ట్ అన్నీ చేసుకున్న ఫైనల్గా ఒక ఇంజెక్షన్ చేసి టాబ్లెట్స్ అయితే ఇచ్చినారు. టాబ్లెట్స్ ఇక్కడ చూపిస్తా ఉండండి. ఇదే మనకి టాబ్లెట్స్ ఇచ్చినారు, ఇరోసిటిన్ 10 అని చెప్పేసి ఒకటి, ఇంకోటి వచ్చి డైనఫార్ అని చెప్పేసి ఇంకొక టాబ్లెట్ అయితే ఇచ్చినారు. సో ఇదైతే 3 పూట్లు వేసుకోమన్నారు, ఇదైతే 1 పూట మాత్రం వేసుకోమన్నారు. ఈ 2 టాబ్లెట్స్ ఇచ్చినారు, ఈ 2 టాబ్లెట్స్ ఇచ్చి ఇంజెక్షన్ చేసి ఇంకా ఏమన్నా ఫ్యూచర్ ఏమైనా ప్రాబ్లం అయితే ఇక్కడికి వెంటనే రా, మేము చూస్తాము అని చెప్పి చెప్పినారు. సో నేను ఇంకా ఓకే అని చెప్పేసి ఇదైతే తీసుకొని వచ్చేసాను. తీసుకుని వచ్చేసి ఎస్టర్డే హాస్పిటల్కి వెళ్ళింది, అప్పుడు నాకు మాట్లాడే ఓపిక అస్సలు లేదు. అందుకని చెప్పి ఈరోజు అయితే మీకు అప్డేట్ ఇస్తున్నా ఏమైంది, నాకేమైంది అని చెప్పేసి. సో ప్రస్తుతానికి కొంచెం బెటర్, ఎప్పుడైతే ఇంజెక్షన్ చేసుకొని టాబ్లెట్ వేసుకున్నానో ఫుల్గా చెమటలు పట్టింది, అప్పుడు కొంచెం ఫీవర్ ఆల్మోస్ట్ తగ్గింది. ఇంకా జలుబు అయితే ఇంకా ఫుల్గా ఉంది. ఇంకా వాయిస్ చూసుకునంటే నార్మల్ వాయిస్ అయితే ఇంకా రాలేదు, ఇంకా ఘోరంగానే ఉంది. సో ఆఫ్రికా స్టార్ట్ చేసి ఇది జస్ట్ సెకండ్ కంట్రీకినే హెల్త్ పాడైపోయింది. సో హెల్త్ పాడైపోయింది అని చెప్పేసి నేనైతే రిటర్న్ ఇండియాకి వెళ్ళాలా అని చెప్పి అనుకోలేదు. ఈ జర్నీలో మనం అన్నీ తెలిసే జర్నీ స్టార్ట్ చేసినాం. జర్నీలో చాలా ఆటంకాలు ఉంటాయి, చాలా
రిస్క్తో కూడుకునే వారం అని చెప్పి మనకు తెలిసే మనం స్టార్ట్ చేసినాం, తెలియకుంటేం కాదు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో దీనికంతా నేను వెనుదిరిగి మళ్ళీ ఇండియాకి వెళ్ళాలి అనుకోలేదు. ఫ్యూచర్ కంటిన్యూ అవుతుంది, వ్లాగ్స్ వెంటనే వస్తాయి, ఎవ్రీడే వ్లాగ్స్ అయితే మీకు వస్తూనే ఉంటుంది. ఈ దేశంలో ఇప్పుడు దీనివల్ల ఇంకొక 2 డేస్ ఎక్స్టెండ్ చేసుకున్న దానివల్ల మొత్తం నాకు ఇంకో $100 పడింది, గట్టిగానే $100 అయ్యింది. మళ్ళీ ఎందుకంటే రూమ్ 2 డేస్ ఎక్స్టెండ్ చేసుకోవాలి, మళ్ళీ హాస్పిటల్ ఖర్చు, హాస్పిటల్కి కూడా బాగానే డాక్టర్ ఫీ 20,000 తీసుకున్నాడు. 20,000 అంటే మన దాంతో ఒక 500, మళ్ళీ ఈ మాత్రలు, ఈ 2 మాత్రలు ఇచ్చిన దానికి ఈ 1000 రూపాయలు 1000 రూపాయలు 1500 తీసుకున్నారు జస్ట్ ఈ 2 మాత్రలకు మన కరెన్సీలో. సో హాస్పిటల్కే అయింది, అది హాస్పిటల్ కన్నా ఒక ఎత్తు. రూమ్స్ చాలా ఎక్స్పెన్సివ్ కదా, రూమ్స్ 2 డేస్కి $50 అయిపోయింది. ఈ మనం స్టే చేసే 2 డేస్కి $50 తీసుకున్నారు. మళ్ళీ ఈ 2 డేస్కి మా ఖర్చులు ఇవన్నీ కలిపి, ఈ ట్యాబ్లెట్స్ అన్నీ కలిపి ఇంకొక $50 అయితే అయింది. సో హోప్ ఇప్పుడైతే కొంచెం హెల్త్ బెటర్గా ఉంది. ఈ వ్లాగ్ నేను ఎక్స్టెండ్ చేయాలనుకోలేదు, ఇంకా మంచిగా ఇంకా రెట్టింపు వేగంతో వచ్చి మళ్ళీ వ్లాగ్లు అయితే చేస్తాను. నా జర్నీ కానీ మీకు నచ్చి నా ట్రావెలింగ్కి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే వండర్ ప్రయాణికుడి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎంత ఎండ్ చేస్తాను ఇట్లు మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఉగాండా.